అరుణాచల మహత్యము ప్రస్తావన. వేదాల తాత్పర్యమును స్పష్టపరిచే విధంగా 18 పురాణములు రాయబడినవి. వాటిలో స్కాంద మహాపురాణం చాలా పెద్దది. అది 2 ఒకదానిలో మహేశ్వర, వైష్ణవ, బ్రహ్మ, కాశీ, అవంత్య, నాగర, ప్రవాసము అని 7 కూడుకున్న మహాపురాణం. మరొక దానిలో సనత్కుమార, సూత, శాంకర, వైష్ణవ, బ్రహ్మ, గౌరము అని సంహితలతో కూడిన ఉపపురాణం. వ్యాసమహర్షి రచించిన 18 పురాణాల్లో పెద్దదైన స్కాంద పురాణంలో 81,000 సంహితలలో మొదటిదైన మహేశ్వర ఖండములో కేదార కౌమారికా ఖండముల తరువాత 3 శ్రీ అరుణాచలేశ్వర మహత్యం. ఇందులో 1 భాగము బ్రహ్మకు సనక మహర్షికి మధ్య జరిగిన సంవాద రూపంలో 13 2 నందికేశ్వర మార్కండేయులకు జరిగిన మధ్య జరిగిన సంవాద రూపంలో 24 ఈ సంవాదముల వలన ఇందులోని కథలు ఒకే రకంగా చెప్పబడి ఉన్నా వానిని చెప్పిందే మళ్లీ చెప్పారు అని భావించకుండా శ్రద్ధతో కూడిన పాఠకులు ఈ అరుణాచల మహత్యమును వినవలనని గ్రహించెదరు.